గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అలాగే సిపిఐ ఇంకా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే మేము మేధావులను చెప్పుకుంటున్న కొంతమంది పెద్దలు అందరూ కూడా వాళ్ళు పలు అంశాల మీద మాట్లాడుతున్నారు. వాటి మీద కొన్ని ఒకసారి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చా. మూడు గంటలు అవుతుంది బాస్ దగ్గర మేము అధికారంలోకి వచ్చి, ఇంకా రేపు 8వ తారీఖు వస్తే 3 నెలలు నిండుతుంది. ఈ కాలంలో ముఖ్యమంత్రి గారు మరి వారు నాకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పొరపాలో ఇచ్చిన తర్వాత, మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా పరిధిలో వచ్చిన సిఆర్డి అని అటు ముఖ్యమంత్రి గారుతో కలిసి అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. దాంతోపాటు నేను కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేశాను. ముఖ్యంగా సిఆర్డీఏ సంబంధించి ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో ఆ రాజధాని దాని మీద ఎన్నో విషయాలని ఆ రివ్యూ చేస్తున్నప్పుడు మా దృష్టికి వచ్చాయి. ఒకటేటి రెండేటి భూసేకరణలో జరిగిన ఎన్నో అంశాలు, ఎన్నో కుంభకోణాలు, వాటితో పాటు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ఏదైతే వాళ్ళ పేరు మీద ఉన్న బినామీ ఏది డిఫామ్ పట్టాలు కానీ అసెండ్రూమ్లు కానీ లేదు ఎంజాయ్మెంట్ చేస్తున్నాయి కానీ వాళ్ళ పేరు మీద ఉన్నవన్నింటినీ కూడా వారి దగ్గర దురాక్రమణ చేసిన అంశాలు, వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చినవి, అలాగే కేటాయింపులు చేసినప్పుడు ఇష్టారాజ్యంగా ఒకరికో ధర ఒకరికో ధర ఒకరికో ధర, దానికి శానిటరీ లేకుండా అవసరాలకు లేకుండా దాన్ని బయాటి కాకుండా ఇచ్చిన అంశాలు కానీ లేదు సింగపూర్ కన్సార్షియంకితో అని స్టార్టప్ ఏరియా అని వాళ్ళకి ఇచ్చిన భూమి 1700 ఎకరాల భూమి ఆ అంశం కానీ, వీటితో పాటు ఏదైతే అభివృద్ధి అనే పేరు మీద రాజధాని పేరు ఆ ప్రాంతాల అభివృద్ధి అనే పేరు మీద ఇచ్చిన ట్రంక్ ఇన్ ఫ్యాక్టరీని పోయి రోడ్లు వేస్తున్న ఆ రోడ్లలో జరిగిన టెండర్లో జరిగిన హైప్ ప్రభుత్వ ధన దుర్యోగం ఏ రకంగా దోచుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ అంశాలు కానీ లేదు అంటే ఇంక దాంతోపాటు ప్లాట్ అలాట్మెంట్ చేసిన ప్లాట్ లేఅవుట్ చేస్తున్న దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పిలిచిన టెండర్లో దానికి ఎందుకంటే దానికి ఒక 13,000-14,000 కోట్లు, దానికి ఇదొక 13,000-14,000 కోట్లు. దాంతోపాటు కడుతున్న ఏవైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ భవనాలు, ఎంపీ మరమ్మన్ మినిస్టర్ క్వార్టర్స్ కానీ, వాటితో పాటు కడుతున్న వివిధ రకాలైన భవనాలకు సంబంధించి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఏదైతే నేను అంతకుముందు చెప్పిన 20% నుంచి 50%, 70-40% జరుగుతున్నాయని జరుగుతున్న అంశాలు ఉన్నాయో అందులో జరిగిన అవినీతి కానీ, తాత్కాలిక సచివాలయం పెట్టి దానికి వచ్చి స్క్వేర్ ఫుట్కి 10,000 రూపాయలని ఇచ్చిన అంశాలు కానీ, ఇవి ఇవే కాకుండా అసలు ఆ ప్రాంతంలో మొక్క వేసిన, చెట్టు వేసిన, ఏది చేసినా చిన్న చెప్తాను ఒక్క విషయం, ఇవన్నీ 1000-1000 కోట్లు కానీ చిన్న విషయం, మామూలుగా మీకు అవగాహన ఉండడానికి స్మార్ట్ ఫోన్ అని ఒక ఫోన్ వేస్తారు. ఆ ఫోన్ మీద వచ్చి ఒక కెమెరా, ఒక టెలిఫోను, ఆన్లైన్ సిస్టమ్ టెలిఫోను, ఒక సీసీ కెమెరాని పెడతారు. ఆ ఫోన్ ఖరీదు కదా, ఒక ఫోన్ ఖరీదు అని పెట్టింది 20 లక్షల రూపాయలు దాని ఖరీదు మీరు ఇచ్చిన ధరలు. అవి గాలి వేస్తే మళ్ళీ చూశాను, మళ్ళీ చూస్తే ఒక మనం వచ్చిన గాలికి అంతకుముందు వచ్చిన గాలికి ఆ ఫోన్లు కూడా కొట్టుకుని పడతపడి పడిపోయాయి. ఇవన్నీ కూడా ఈ పరిస్థితి కానీ ఇలాంటివన్నీ ఎన్నో అంశాలు వచ్చి ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రాజధాని 1000 కుంభకోణాలు, ఒక రాజధాని 1000 కుంభకోణాలు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ మేము వచ్చి పరిశీలించుకొని వీటి మీద జరుగుతున్న వాటికి ఏ విధంగా దీన్ని ప్రజల ముందుకు పెట్టాలి, దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మేము వచ్చి చర్యలు తీసుకోవడానికి మా కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, ఒక పక్క నుంచి చేసుకొస్తున్నాం. ఈలోపు ఈ మోస విషయాలు, ఈ దోపిడీ ఇవన్నీ మేము చూస్తుంటే కొన్ని రాజకీయ సాహసం, ఎందుకంటే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ లేదు వాళ్ళు వాళ్ళు వచ్చి దీని మీద ఆందోళన చెందడం, ఆవేశపడడం సహజం, ఎందుకంటే వాళ్ళు దోపిడీలో ప్రధాన భాగస్వాములు కాబట్టి. ఈ జరిగిన ఈ కుంభకోణాల్లో ప్రధాన భాగస్వాములు కాబట్టి వాళ్ళు, వాళ్ళ అంచెలు, వాళ్ళు తాలూకా వీళ్ళందరూ కూడా పడ్డం అనేది సహజం. అవన్నీ కూడా వాళ్ళు పడుతున్నారు, అందుకే వాళ్ళు తాబేదారులతో వచ్చి ఓ ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఉన్న అనుకూల మీడియాతో మా మీద వచ్చి దాడి చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అవన్నీ మాట్లాడుతున్నారు సరే అయిపోయింది. అది బాగా చెప్తే నిన్నటి వరకు ఎన్నికల ముందు వరకు ప్రత్యక్షంగా లేదు కానీ పరోక్షంగా మరి తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమునో లేకపోతే ఏవన్ తెలుగుదేశం వన్ తెలుగుదేశం టూ అన్న ఉన్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ ప్రజలందరూ చూశారు, ప్రజలందరూ కూడా ఎందుకంటే చేశారు. మరి వారి మాటలు నేను చూస్తుంటే నాకు అర్థమవుతుంటే ఎందుకు వారు కూడా ఒత్తాసు పలుకుతున్నారో అర్థం అవ్వట్లేదు. న్యాయంగా ఏం చేయాలి? అంతకుముందు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి తాలూకా జనసేన పార్టీ స్టాండ్ ఏంటి. అప్పుడు కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ, అధికారంలో తెలుగుదేశం పార్టీని కానీ ఏ ఒక్కనాడు కూడా ప్రశ్నించే పాపన పోలే. ఎంతసేపు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ వైఎస్ఆర్సీ పార్టీని ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు నేపథ్యం చూస్తాం. ప్రజలందరూ కూడా దాన్ని ప్రజలందరికీ రిజిస్టర్ అయింది, వాస్తవ విషయాలు ఏంటో చూశారు. చూసి 14 ఎన్నికల్లో మనం జరిగిన 19 ఎన్నికల్లో ప్రజలందరూ తీర్పిచ్చారు. వీరి తాలూకా యాహాలు భావాలని వీరి పరిస్థితుల్ని అన్నీ చూశారు. ఎన్నికలైంది, మళ్ళీ వచ్చింది ప్రభుత్వం వచ్చింది, మేము వచ్చి ఇటు మీద వచ్చి పరిశీలన చేస్తున్నాం. ఇవన్నీ విషయాలన్నింటి మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే అంశాలను మేము చూస్తున్నాం. చూస్తుంటే వాటి గురించి వీరు మాట్లాడలే. మళ్ళీ ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అంటలే. ఈ అంశం మీద వచ్చి నువ్వు జరిగిన అంశాన్ని నువ్వు ఎరిగెత్తి చాడుతూ ఇగో జరిగిన దీని మీద వచ్చి ఈ అన్యాయం జరిగింది అని చూశారు, ఆయన వెళ్ళి చూశారు అక్కడ ఎవరినైనా ఇగో ఈ ఈ రోడ్డు వేస్తున్నారు కదా ఇంతవరకు వచ్చింది కదా, దీని తాలూకు ఎస్టిమేట్ ఎంత, దీనికి అయిన ఖర్చు ఎంత, దీని అంశం ఎంత, ఇది వాస్తవమా అని ఒక మాట అన్నారా? ఒక మాట ఎవరైనా అడిగారా? ఎంతమంది భూములు ఇచ్చి మీరు వచ్చి ఉన్నాయి, మీ అందరికీ భూములు వచ్చి అక్కడ ఉన్న మీరు అందరూ చూసారా? ఏది ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు, మరి వాళ్ళని అడిగారా మీరు మీ భూములు మీ దగ్గర ఉన్నాయా అని అడిగారా? ఎందుకు అడగలే? ఏంటి కారణం అంటే ఇప్పటికి కూడా మీ మైండ్ సెట్, మీ తాలూకా మీ పార్టీ తాలూకు సంబంధించిన ఎజెండా మారలే. అవినీతిని ఏదైతే అవినీతి అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టు ఉంది మీ తాలూకా ఆ భాష ఆ జరుగుతున్న ఆ నేపథ్యం చూస్తుంటే ఎవరికైనా సందేహం వస్తుంది. ఏమో ఎందులోనూ కూడా మీరు కూడా మీ పార్టీ కూడా భాగస్వాములు ఏటో అని చెప్పిన అనే అంశం బయటకు అనే అంశం వస్తుంది. అది తప్పు. అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగా మీరు ప్రశ్నించలేదు, ఎలాగా దాని గురించి మీరు తీసుకోలే? ఆ రోజు ఏమన్నారు మీరు? ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? ఈ రాజధాని అంశం వచ్చినప్పుడు 11 నవంబర్ 2016లో అమరావతి సామాన్యులుగా సంపన్నులుగా అని చెప్పాలి, ఇది మీరనే మాటే కదా. 9 డిసెంబర్ 2017లో లోతట్టు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడం ప్రమాదకరం, ఈ మాట అనంత మీరే నేనా?
కులాలు రొచ్చు లేని అమరావతి కావాలి. ఈ మాట అనేది ఎవరండి? కులాల గురించి చెప్పింది ఎవరు? మీమా? ఎందుకు ఎత్తారు మీరు ఆ రోజు కులాలు లేని వచ్చింది? ఎందుకు వచ్చింది మీకు సందేహం? దేనికోసం వచ్చింది చెప్పండి. అంటే అప్పటికే ఇది ప్రజా రాజ్యాలు కాదు, ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్టుగా ఉన్నాయి ఈ పరిస్థితులు అనేది వచ్చింది. 29 జూలై 2018 ఏమన్నారు? భూదోపిడీ చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రాజధాని ఆపేస్తాం. చంద్రబాబు నాయుడు సొంత రాజ్యం కాదు, ఆయన రాజు కానే కాదు. 100,000 మంది రైతులతో సీఎం బిల్లు ముట్టడిస్తారు. మీరే కదా అన్నారు భూదోపిడీ చేస్తే సహించమని చెప్పింది. మరి నిన్నటి రోజు మొన్నటి రోజు వచ్చి కొంతమంది పెద్దలు వచ్చి అంటే ఎండదని దానికి సమాధానం చెప్పాము కదా. ఇగో అని మర్చిపోయి చెప్పాను నేను. మరి దాని మీద ఎందుకు మీరు ప్రశ్నించరు? ఫ్లాగ్షిప్ చేసి ఎందుకు మాట్లాడరు అసలు ఆ విషయాల్ని? అయ్యా బచ్చా సత్యనారాయణ గారు మీరు మాట్లాడారు బాగానే ఉంది, ఆ పేర్లు ఏవో చెప్పండి, మేము కూడా చేస్తాం, దాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. వాళ్ళని నడివి నిలబెడతాను, పట్టుకుంటాను, ఇంటికి వెళ్ళి పట్టుకుంటాను, పేర్లు చెప్పండి. ఎందుకు అడగలేదు? పోయి చెప్పిన వాళ్ళు వచ్చి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే దాన్ని బట్టి మీ పార్టీ విధానం, మీ మైండ్ సెట్ అర్థం అవుతుంది అవునా కదా. 22 మార్చి 2019 ఏమన్నాం ఆ రోజు? మీరేమన్నారు? నూజివీడు వెళ్ళారు. నూజివీడు ఏం చెప్పారు? రాజధాని పేరు చెప్పి టీడీపీ నూజివీడు ప్రజల్ని మోసం చేసింది, రాజధాని ప్రాంతం నుంచి మిగిలిన వారిని డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ నూజివీడు వాసం వంచన చేసింది. మీరే చెప్పారు. అంటే ఇక్కడ ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఎన్ని జరిగాయి అని చెప్పారు అవునా కదా. ఇంకో మాట నాకు విజయవాడ, ఇప్పుడు 23 మార్చి మేమైతే ఒక్క అంచెలో 5,000 ఎకరాల్లో తీసుకుని అభివృద్ధి పరిచే వాళ్ళం. టీడీపీ నాయకులు రైతు భూములు లాక్కుని వారి చేతుల మీదుగా టాక్టర్లు లెక్కించి వికటాట్టాసం చేస్తున్నారు. 5,000 ఎకరాలు కడేస్తున్నారు. మరి ఎంతెందుకు? ఇప్పుడు జరుగుతున్న ఇందాక నేను చెప్పాను చూసారా, ఇన్ని లక్షల ఇన్ని 1,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ఈ ఖర్చు, దీనికి ఈ భారం, ఈ ముంపు, ఈ లోతుటి ప్రాంతం, ఇవన్నీ మీరు చెప్పినవే కదా. అంటే అవన్నీ రాజకీయాల కోసం మాట్లాడారా? వాస్తవాలు నమ్మి మాట్లాడారా మీరు? చెప్పండి. అంటే ఏంటిది ఈ ద్వంద్వ వైఖరి, ఈ ద్వంద్వ విధానం నాకు అర్థం అవుతుంది. వచ్చి ఆయనకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తున్నారు, ఆయన మా ఇల్లు పడ్డారు. సరే ఆయన మా ఇల్లు పడ్డారు లేదో పక్కన పెడి, కానీ ఆయన శుద్ధి మంచి. నేను ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడే చెప్పాను, మళ్ళీ ఇంకోసారి రాష్ట్ర ప్రధానికి తెలియదానికి దయచేసి చెప్తున్నాను, అభివృద్ధి చేసుకోవద్దు. 2015లో ఆ రోజు ఏమీ వైఎస్ఆర్సీపీ అధికారం లేదు. ఈ రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరకాలంలో చేస్తున్న అరాచకాల్ని, వారి తాలూకు పరిపాలనా విధానాన్ని, వారి తాలూకా ఈ అంశాలను చూసిన తర్వాత ఈ వ్యవస్థలో మనం భాగస్వాములైన మనం ఒక వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా రాజకీయాలను కొనసాగాలి, వ్యవస్థను బాగు చేసుకుంటే కానీ రాజకీయాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కన్సర్న్, ప్రజల పట్ల వ్యవస్థ పట్ల కన్సర్న్కి వయసు చిన్నైనప్పటికీ కూడా ఆయన నాయకత్వం మేలని 2 మెట్లు దిగి పార్టీలో చేరుతున్నాను, ఆయన నాయకత్వంలో ఉంటాను అని చెప్పాను. ఆ రోజు చెప్పాను. నేనేమైనా ఆ రోజు ఆశించా? ఇది వాస్తవం కాదా?
ఇంకో మాట అంటున్నారు, ఏమన్నారు అయ్యా ఏదో ఏదో చెప్పాడు ఆయన, అది ఈ కాలం కాలం ఏ కాలం నిర్ణయించింది ఆయన, దీనికి కాలం మహిమ అని. నూట యాభై సీట్లు వచ్చాయంటే కాలమహిమ అందే అని ప్రజాధిపతి. కాలమేమి కాదండి, కాలమేమి కాదు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఏం కోరుకుంటారంటే ఒక కమిట్మెంట్ కోరుకుంటారు. ఆ నాయకుడు వచ్చి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు లేదా, ఆ నాయకుడు వచ్చి మా కోసం ఆలోచిస్తున్నాడు లేదా, ఆ నాయకుడు వచ్చి మా కోసం ఆయన ఆయన పొటల నుంచి మాటలు వచ్చి మాట్లాడుతున్నాడు లేదా, అవి ఫ్యాబ్రికేటెడా, ఆయన కన్సర్న్ ఎంత ఉంది అని కోరుకుంటారు. ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కానీ, దురదృష్టవశాత్తు మీ పార్టీ కానీ మీకున్న కన్సర్న్ కానీ ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే మీ కన్సర్న్ లేదు, ప్రజల మీద శుద్ధిశుద్ధి లేదు. ఉంటే ఇవాళ ఈ మాట్లాడరు కదా. మిమ్మల్ని కాదని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కమిట్మెంట్ ఉన్న లీడర్ కావాలి, కమిట్మెంట్ ఉన్న పార్టీ కావాలి, కన్సర్న్ పార్టీ కావాలి. కాబట్టి వాళ్ళు ఎందుకు, అంతేగాని కాలమేమి కాదు. మీలాంటి రాజకీయ పార్టీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే లెక్క పెట్టుకున్నప్పుడు ఏ పాలు ఎవరికి ఏ పార్టీకి కన్సర్న్ ఉంది, ఏ వ్యక్తికి కన్సర్న్ ఉంది, బేరీ చేసుకుంటారు. అంతేగాని ఈ మాటలు కాదు కదా. ఎందుకంటే ఎప్పుడు చూస్తున్నాం కదా, ఇది ఒక రాజకీయ ఇప్పుడు వ్యవస్థతో పోరాడాలి తప్ప వ్యక్తులతో పోరాడితే సుఖం లేదు. నాకేటనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్తో మీద మీకు ఏమి బాగుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద మీతో మీకు వచ్చి అనుకోవచ్చు, ఇంకో ఉండొచ్చు. కానీ మీ రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ రాజకీయంగా, రాజకీయ పార్టీ విధానపరంగా నేను అనుకోవాలి. ఇవాళ కేవలం తెలిసిపోతుంది మీరు వైఎస్ఆర్సీ పార్టీకి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అని. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి ఆయన తాలూకా ఆర్థిక లావాదేవీలకి మీరు సపోర్ట్ చేస్తారని తెలుస్తుంది. ఎందుకది కాదో చెప్పండి. అంటే బాగుంటుందో బాగోదు కానీ మరి అది కానీ వాస్తవ విషయమే కాదు. కానీ ఆయన ఉంటున్న నీళ్లు మీకు ఇచ్చిన జాగ ఒకే వ్యక్తి అవునా కదా. ఆయనకు ఒక ఇల్లు ఇచ్చాడు, మీకు ఒక జాగ ఇచ్చాడు ఒకే వ్యక్తి రమేష్ అవునా కదా. ఏమనంటే మళ్ళీ ఎవరు ఇప్పటి నుంచి నమ్మ టూట్ అని అంటారు. ఇలాంటి వాస్తవాలు ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు. ఎందుకంటే రాజకీయ పార్టీల నుంచి వాస్తవ పరిస్థితులను, రాజకీయ పరిస్థితుల్ని, ఉన్న రాష్ట్ర పరిస్థితుల్ని, ప్రజల తాలకు సంక్షేమాన్ని, రాష్ట్రం తాలకు ఆర్థిక పరిస్థితుల్ని రెండు సాగ్రిగేట్ చేసుకుని అక్కడ సమస్యలు. ఎందుకని మీరు అన్నారు ఏమని, ఇది ఒక కులానికో ఒక మతానికో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు అని. ఎస్, నేను చెప్తున్నా మొదటి నుంచుకోండి, నేను ఒకటే మాట చెప్తాను మొదటి నుంచి. రాష్ట్ర రాజధాని అనే అంశం వచ్చినప్పుడు అది రాష్ట్రానికి రాజధాని తప్ప ఒక ప్రాంతానికో ఒక సామాజిక వర్గానికో మాత్రం చెందింది కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను, నిన్న ఒక ఇంకో జాతీయ పార్టీ సమావేశం జరిగింది. పోలవరం గురించి మాట్లాడుతూ ఎలుకను పెట్టామన్నారు. ఈ పార్టీ వచ్చి, జనసేన పార్టీ వచ్చి
ఆ పాల్వరు నవయుగ నవయుగ అని అంటేపటికి వీళ్ళకి వచ్చి కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో అర్థం అవట్లే. అంటే ప్రభుత్వ దండాన్ని దుర్వినియోగం, దండాన్ని వచ్చి దాన్ని తగ్గించి ప్రభుత్వాన్ని పాసాన్ చేయడం తప్ప. పొలవరాన్ని అంకురాపణ చేసింది సద్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎస్, మా కమిట్మెంట్ అది మా పార్టీకి. ఈ పార్టీ పుట్టిందే ఆయన స్ఫూర్తితో. ఇవన్న ఏంటిది అంటారు. ఆ జాతీయ పార్టీ చూస్తే ఎలక్షన్ పెట్టామంటారు. మరి ఆ ప్రధానమంత్రి గారు ఏమన్నారు? మా మోడీ గారు పోలవరం ఏటీఎం తెలుగుదేశం పార్టీకి అన్నారా లేదా? అది ఆయన మన మాటలు ఏం మాట? ఏటీఎం ఏంటిది? ఎనీ టైం మనీ డ్రా చేసుకున్న ఇది ఏటీఎం పోలవరం అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అన్నారు. అంటే ఆయన ఇన్ఫర్మేషన్ లేకన్నారా? లేకపోతే మామూలు మా మాట మామూలు వాళ్ళు మాట్లాడినట్టు ఏదో పాసికి నిమార్స్ చేశారు అనుకుందామా ప్రధానమంత్రి స్థాయిలో? కాదు కదా, దేశ ప్రధాని ఆయన. ఎంత ఇన్ఫర్మేషన్గా లేకపోతే ఎందుకు మాట్లాడతారు వారు? దాని మీద మేము పరిశీలిస్తే అది తప్పు. దాని మీద చర్య తీసుకుంటే తప్పు. ఇవాళ మా పార్టీ కమిట్మెంట్ ఏంటి? ఎస్సీస్కి ఎస్టీలకి 200 యూనిట్లు ఇస్తాము. రైతులకు వచ్చి కరెంటు వారు ఇస్తాము. ప్రజలకు 24 గంటల కరెంటుని డొమెస్టిక్ ఇస్తాము. మా కమిట్మెంట్ మరి దాన్ని ఇవాళ చేయాలంటే ప్రభుత్వ దానం దుర్వినియోగం పీపీఎల్లో నుంచి అధికంగా ఉన్నది అధికారం ఉందని చెప్పని ఇష్టం వచ్చిన పీపీఎల్ చేసుకుని ప్రభుత్వాన్ని నష్టపెట్టిన ఉంటే దాన్ని రివ్యూ చేస్తే తప్పు అని మళ్ళీ అంటారు. సరే న్యాయస్థానాలు అన్నాయి అని తోస్తే దాంతో పోరాడతాం న్యాయస్థానంతో. ప్రభుత్వం ఎందుకు మేము ఇది చేయవలసి వచ్చింది, ప్రభుత్వానికి వస్తుంది నష్టం ఏంటి అని మన అసెంబ్లీలో డిమాండ్ చూపెట్టాం. సంవత్సరానికి 6,000 కోట్ల లెక్కని నెలకి 5,000 కోట్ల లెక్కని ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం చూపెట్టాం. ఒక్కో సంవత్సరానికి ఎంత అవుతుందని సబ్జెక్ట్ కరెక్షన్ వాస్తవం కాదా? మరి అది చేస్తే దాని గురించి మాట్లాడరు ఈ నాయకులు ఎవరును? ఓ పెట్టుబడులు రావాలని ప్రభుత్వం ఇచ్చేస్తామా? ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్ వస్తాయి. ఇవి లాలుతులు పెడితే వస్తాయి అనుకుంటే పొరపాటు కాదు అది, అది తప్పది. ఏది ఆ అంశాలను ఏమి మాట్లాడరు. ఇవాళ ఒక పత్రిక రాష్ట్రంలో ఒక పత్రిక మరి కొత్త పలుకని ఓ చిలక పలుకులు పలుకుతారు ఆయన రాధాకృష్ణ గారు. నేను పేరు అన్నానని గబార్థం చేసుకుపోయాను. ఎందుకంటే ఆయన బొమ్మలు పెట్టి పేరు రాశారు కాబట్టి. ఎందుకన్నాను సరే, మిగతా ఈ రాష్ట్రాలు రాజధానులు అన్ని పక్కన పెడితే నేను ఒక్క విషయం దగ్గర రెస్పాండ్ ఒక తప్పదు నాకు దాని కదా రెస్పాండ్ అవ్వాలి నేను. ఎందుకు నా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. విజయనగరం జిల్లా గురించి మీకు ఏమన్నారైనా అన్ని మాట్లాడుతూ 10 ఏళ్ళకి పైగా మంత్రిగా ఉన్న మొత్తం సొంత జిల్లా విజయనగరాన్ని ఎంత అభివృద్ధి చేశారో ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుందని. ఎస్ రాధాకృష్ణ గారు, మీ ఇన్సైడ్ కానీ మీ కొత్త పలుకో చిలక పలుకో కానీ ఇవన్నీను మీరు వస్తారా లేదా మీ తాలూకా వీళ్ళు పంపిస్తారా లేకపోతే మీ తాలూకా ఫ్రెండ్స్ తెలుగుదేశం పంపిస్తారా పంపిస్తారా? మీ ఇష్టం. ఎవరు పంపించిన ఎవరు కనుక్కున్నా చెట్టును అడగండి పుట్టను అడగండి. లేదు ఏ ఆనకట్టు దగ్గరికి వెళ్ళండి, ఏ రోడ్డు దగ్గరికి వెళ్ళండి, ఏ సెక్టార్లో చూసుకున్నా ఏమైనా అభివృద్ధి చెందిందంటే 10 సంవత్సరాల్లో విజయనగరం జిల్లా అంతో ఇంత అభివృద్ధి చెందింది, పూర్తిగా చెందింది. నేనేమో అండపేట బ్రహ్మాండం అయిపోయింది చెప్పను.
సద్వినియోగం చేశానని చెప్పి చెప్తున్నాను. ఏదో పత్రికలు వచ్చి రోజు జరుగుతున్నాయి, అమ్మమ్మ మా వరకు మా సమాజ వరకు నష్టపోతుంది అని, మీకు షేర్ వ్యాధి పడిపోతుందని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నట్టు మీరు మాట్లాడుకుంటే నాకు అభ్యంతరం లే. కానీ జిల్లాకి, మా ఊరికి, నా నియోజకవర్గానికి మీరు చేస్తున్నప్పుడు చెప్పబో తప్పవుతుంది. ఎందుకది, ఎందుకంత అక్కసు మీకు, ఎందుకంత కోపం మీకు, నాకు అర్థం అవ్వట్లేదు. నేను చెప్తుంది ఏంటి, శివరామకృష్ణ కమిషన్ వచ్చి ఆ ఫైండింగ్స్ తీసుకుంటే సరిపోయేది, ఆ రికమెండేషన్స్ని పరిగణలోకి తీసుకోలేదు, దానివల్ల తీసుకుని ఉంటే ఇబ్బందులు లేకపోను. కొన్ని వేల కోట్ల రూపాయలని టెండర్లు పిలిచారు, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. నిన్న ఇప్పుడో మళ్ళీ రివ్యూ చేశాం ముఖ్యమంత్రి దగ్గర. హ్యాపీనెస్ దాని తాలూకా రివ్యూ చేసి దాని తర్వాత ఇంజనీర్లు పిలిచి ఎందుకు ఇంత 630 కోట్ల రూపాయలు దానికి అవుతుంది, ఏంటి కారణం ఏంటంటే ఏం చెప్పారు కదా, చిన్న విషయం చెప్తున్నాను, ఎక్కువసేపు నేను టైం తీసుకుంటే బాగోదు కూడా. ఫౌండేషను 32 అడుగులు ఫౌండేషన్ లేదంట, 32 మీటర్లు నాట్ అడుగులు, 32 మీటర్ల ఫౌండేషన్. మీరు ఎక్కడైనా చూసారండి, విజయవాడ అడిగాను నేను, విజయవాడలో టౌన్లో అయితే ఇప్పుడు మన ఆఫీస్ ఉంది కదా, సిఐడి ఆఫీసు, అక్కడ ఫౌండేషన్ తీస్తే 8 మీటర్లు వెళ్తానని అడిగాను, 3 మీటర్లు 4 మీటర్లు వెళ్తానని చెప్పారు. మా ఊర్లో విజయనగరం ఫోన్ చేసి అడిగాను ఎంత అవుద్ది, 8 మీటర్లు వెళ్తాను, 2 మీటర్లు ఎంత, 3 మీటర్లు వెళ్తామని చెప్పారు. వైజాగ్ అడిగాను, తిరుపతిలో అడిగాను, ఎక్కడ చూసినా సరే మే కొమ్మ మూలిగిపోతే 5 మీటర్లు కానీ చెప్తే ఇక్కడ 30 మీటర్లు అడుగులు కాదండి బాబోయ్, మీటర్లు. అంటే ఇది ప్రజాధనం దుర్వినియోగమా లేకపోతే ఇది ఆదా చేయడమా చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్తాను అండి ఇది. అందుకు అన్నీ సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలిస్తున్నాము. అంటే ఊరుగా కాంట్రాక్ట్ అంటే ప్రభుత్వాన్ని పనిచేయడానికి కాంట్రాక్ట్ కానీ ఈ వ్యక్తులకి లాభం చేకూర్చడానికి కాంట్రాక్ట్ ఉండకూడదు, ఆ పని క్రియేట్ అవ్వకూడదు, తప్పది వ్యవస్థలో. మాకు తెలుసు, మరి ఏమనుకోవాలి, ఏమని చెప్పండి ఇది. అందుకు దయచేసి ఈ సుఖాలు మాట్లాడుతున్న నాయకులు అందరూ చెప్తున్నాను, ముఖ్యంగా మా జనసేన పార్టీకి, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకులు మీరు తప్ప వ్యతిరేకులు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఆ పార్టీకి ఫ్రెండ్స్. అంతేగాని నేను ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నానని నేను చెప్పకండి, తప్పు అది ప్రజల తరపున లేదు, వాళ్ళ కాలేదు, వస్తుంది తప్ప లేదు, ఏం లేదు, కేవలం B2 పార్టీ కింద, దాని B పార్టీ కింద మీరు మాట్లాడుతున్నారు తప్ప ఇది ఏమి ప్రజల కోసం మాట్లాడుతున్నాను ఊరు కాదు అన్నం అది కాదు, కరెక్ట్గా అయితే వీటితో పాటు రాజకీయంగా మాట్లాడారు తప్పగా, మేమేమి ఫీల్ అవ్వం, కానీ ప్రజల సమస్యలు కూడా మీరు ఫ్లాగ్ చేయాలి కదా, రాష్ట్ర సమస్యలు కూడా ఫ్లాగ్ చేయాలి కదా, దీంతో పాటు రాష్ట్రం జరుగుతున్న అన్యాయం కూడా మీరు దాన్ని చేయాలి కదా. మరి మీకు అది ఇవ్వలేదు, పక్క చెప్పిన చెప్పలేదా మీకు, పక్కన మీకు అంటున్నారు మా ఆ విషయం మీకు ఎంత చెప్పలేదా, అది కరెక్ట్ కాదు కదా అది. సో కాబట్టి ఎందుకంటే మేము ముందుకు వచ్చారంటే ఈ ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ మేము పరిశీలన చేస్తున్నాం ప్రజలకు, ఎందుకంటే నాశనం 5 కోట్ల మందికి కస్టోడియన్,
వాళ్ళందరూ 5 కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అయితేనే మన తాలూకా మనం కష్టపడి మనకు మనకు న్యాయం జరుగుతుంది, మనకు మేలు జరుగుతుంది, మన రక్షణ ఉంటుంది, మనకు సంక్షేమం దొరుకుతుంది, మన జీవన మారుతుంది, జీవన విధానంలో మనకి విధానం మార్పులు వస్తాయి, మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయని చెప్పిన అనుకున్న నేపథ్యం మరి చూసాం మనం. ఇవాళ ఏదో మన రాష్ట్రంగా దేశమంతా కూడా ఆర్థిక మంత్రి వచ్చింది. ఇవాళ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత ఆర్థిక మంత్రి ఉన్నప్పటికీ కూడా, ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరోజైనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ముఖ్యమంత్రి కానీ అది మేము కానీ అది మా ప్రభుత్వం కానీ అయ్యయ్యో ఆర్థిక బాధలున్నాయి కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమం మేము చేయలేము, ఇదిగో మాటిస్తే మేము దాటేస్తున్నాము, ఎప్పుడైనా అన్నామండి మేము? గత 5 సంవత్సరాలు తీసుకోండి. చంద్రబాబు ఎప్పుడైనా సరే ఆ మాట అనకుండా ఉన్నాడా చెప్పండి? ప్రెస్ ముందుకు వచ్చినా లేదా మైక్ లేదా పబ్లిక్ మీటింగ్కి వచ్చినా ఎప్పుడైతే ఆ మాట అనకుండా ఉన్నాడా ముఖ్యమంత్రిగా? మరి 40 సంవత్సరాల అనుభవం ఉంది, మరి ఉన్న ముఖ్యమంత్రికి తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేపథ్యంలో ఉన్న పరిస్థితులు తెలియదా? అప్పుడున్న ఆర్థిక మంత్రికి అవి తెలియదా? కానీ రోజు ఎందుకు చెప్పుకొచ్చారు? ఏదో లేదు, ఏదో మేమేదో కష్టపడి చేసేస్తున్నాము అని చెప్పడానికి. ఎన్నికల ముందు మమ్మల్ని కూడా అడిగారు, అప్పుడే చెప్పావు మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేయాలని తపన ఉంటే ఉంటుంది, దాంతో మేము సాధించుకొస్తాం చెప్పాం. ఆ ప్రకారం మేము నడిపించుకొస్తున్నాం. ఏ ఒక్కరు అన్నామా మేము? తెలుసు ఇది ఎంత వాస్తవం. ఏదో ఈ ఒక రాష్ట్రంకి ఈ ఇబ్బందులు కాదు, దేశంకి వచ్చింది మన పరిస్థితుల్లో. ఆ విషయాలు ఏమి డిస్కషన్ చేయకుండా రాజకీయ పార్టీలు రాజకీయ మాటలు మాట్లాడతారు, ఒకటో రెండో మూడో మాటలు మాట్లాడతారు, దానికి మాకు అభ్యంతరలే. వాటితో పాటు రాష్ట్ర పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాన్ని రాష్ట్రంలో జరుగుతున్నా, అవినీతిని రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమం వాటి మీద కూడా ఫ్లాగ్షిప్ చేసి మనం కోయిన్సైడ్ చేసుకోవాలి కదా. లేదే మీ తాలూకా భాష కానీ మీ తాలూకా మాటలు కానీ దయచేసి కట్టిపెట్టండి ప్రతిపక్షాలందరికీ మనం చేస్తున్నాను. అందుకే మీ ముందుకు రావడం జరిగింది. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి వాస్తవ విషయాలు చెప్దామని వచ్చే మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రతి పైసాకి ప్రతి రూపాయికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కస్టోడియన్. ప్రతి వ్యక్తి తాలూకు సంక్షేమం ఈ ప్రభుత్వం తాలూకు బాధ్యత. ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి అంగుళం తాలూకు అభివృద్ధి ఈ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి బాధ్యత. ఆ క్రమంలోనే మేము వెళ్తాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరేం మాట్లాడుకున్నా, ఎవరేం చెప్పినా ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉంది, ప్రభుత్వానికి ఒక మా ప్రభుత్వం ఒక విధానం ఉంది, మాకు ఒక ఆశయం ఉంది, దాని పక్కన వెళ్తాం తప్ప ఏ ఒక్క సామాజిక వర్గానికి తాలూకా మేలు కోసమో, ఏ కొందరు తాలూకా ప్రాపకం కోసమో, ఏ తాలూకు కొందరు వ్యక్తుల పార్టీల ప్రాపం కోసం మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయదు. సమగ్రమైన విధానం ద్వారా 5 కోట్ల మంది ప్రజల తాలూకా శ్రేయస్సుకి ఈ పార్టీ అయిన ఈ 13 జిల్లాల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉంది జగన్మోహన్ నాయకత్వం అనే విషయాన్ని తమ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. అదే అండి, అదే దాని నుంచి పరిపక్వత మనకు తెలుస్తుందా? ఆయన ద్వారా ఆలోచన ద్వారా తెలుస్తుంది. ఇక్కడ 2 విషయాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి వోక్స్ వ్యాగన్ కేసు, సరే అందులో ఏముందా, పూర్వపరాలు ఏముందా దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇటు మీ ఇంత వాల్యుబుల్ టైంని ఇంత ప్రజల తాలూకా సమయాన్ని వృధా చేయను. ఎందుకంటే ఆ పూర్వపరాలు అని తెలుసు. రేపు ఎల్లుండో నన్ను పిలిచింది, ప్రధాన సాక్షిగా పిలిచారు. నేను రిక్వెస్ట్ చేశాను కాదు, నన్ను విడిచిపెట్టండి. నేను ఎప్పుడు అసలు కోర్టు ముఖం కూడా చూడలేదు, నాకు ఎలాగుంటో తెలియదు, సినిమాల్లో చూశాను తప్ప ప్రత్యక్షంగా కోర్టు నా జీవితం చూడలేదు. నన్ను ఎందుకు విడిచిపెట్టండి అడిగితే లేదు, మీరు ప్రధాన సాక్షి అండి, మీరు రాకపోతే ఆ కేసులో ఉన్న మొత్తాయిలు అందరూ కూడా వాళ్ళకి వెసులుబాటు వచ్చేస్తుంది ఏంటో, కాబట్టి రావాలని అంటే సరే వస్తానని చెప్పి దాన్ని పక్కన పెట్టండి.
ఒక రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు ఇది ప్రధానమంత్రి గారు వేశారు, ఫౌండేషన్ వేశారు, అమిత్ షా గారు వేశారు, అంటే వాళ్ళిద్దరికీను వాళ్ళు ఏదైనా అనుకుంటే చేయకపోతే తీసుకెళ్లి జైల్లో పెడతారా, లేకపోతే వెళ్ళి మన మీద క్రమం తీసుకుంటారా? దీనికి రాజ్యాంగం, దీనికి చట్టాలు, దీనికి న్యాయస్థానం లేవా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీ అవగాహన తెలుస్తుంది, మాటలకి ఏంటంటే అవగాహన రాయచ్చు, అది లేకపోవడం క్లియర్ తెలుస్తుంది. దానికి సమాధానం చెప్పడానికి ఏం చెప్తాం? దానికి సమాధానం ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి ఇక ఇదే ఇది అంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఆ విధంగా దొరుకుతున్నాయి. ఆయనకే వదిలేస్తున్నాం దాని తొలకి. చెప్పానా పరిశీలిస్తున్నాము ఈ జరిగిన మా దృష్టి అంతా. ఇవాళ సుమారు ఎన్నికలకి 2 నెలల ముందు 36,000 కోట్ల రూపాయల తాలూకా టెండర్లు పిలిచారు. 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటే నీకు 4 సంవత్సరాలు 8 నెలల 9 నెలల కాలాన్ని వచ్చి వృధా చేసి 2 నెలల ముందు 36,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. అంతకుముందు పిలిచిన 10,000 కోట్లు కాకుండా. అంటే మీ ఉద్దేశం పోని దానికి ఏమైనా ఫైనాన్షియల్ టైప్స్ పెట్టి పిలిచి చేశారంటే లే. ఇది ఫస్ట్ ఫేజ్. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 109,000 కోట్లు. లేదో నేను నోటి మాటలు చెప్పింది కాదు, కాగితాల మీద ఉండి చెప్తున్నాను. నేను వచ్చినప్పటికీ రివ్యూ చేస్తే నాకు అధికారులు వాళ్ళు ఫైల్స్లో చుమ్మెట్టి దీని తొలగింది వీళ్ళు నీతి ఆయోగ్ రాసిన కాగితాలు కానీ లేకపోతే ఇచ్చిన ప్రెజెంటేషన్లు కానీ చెప్తున్నాను. మరి ఇప్పుడు చిన్న పార్టీలు అంటున్నారు కదా, మరి చిన్న పార్టీలో ఉన్న వాళ్ళు 5,000 ఎకరాలు సరిపోద్ది దోపిడీ అని చెప్పారు కదా. మరి పెద్ద పార్టీ వచ్చి ఈ ఏటీఎంలు ఇలాంటివన్నీ అని చెప్పారు కదా. రాజధాని ఒక దురాక్రమణ అని చెప్పిందని జాతీయ పార్టీలు చెప్పాయి కదా, చెప్పేయలేదా? అటు జాతీయ పార్టీలు చెప్పి ఇటు తిమ్మని దీనికి ఏంటుంది? కాబట్టి ముందు అవినీతి దొంగల్ని ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. అన్ని విషయాలను కూడా పరిశీలిస్తున్నాము. జరిగిన అక్రమాలని, దురాక్రమాన్ని, వాస్తవ పరిస్థితుల్ని, వరదలు వచ్చినా, ఎండెక్కినా, ఎండ వచ్చినా, లేదు చలి వచ్చినా, అక్కడున్న వాతావరణ పరిస్థితుల్ని అన్నిటినీ పరిశీలిస్తున్నాం. ఓకే బాబు, ఆఖరిగా దయచేసి మా ప్రీతం నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి రేపు ఆ మహానాయకుడు మళ్ళీ దగ్గర లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికి కూడా ఆయన స్ఫూర్తి, ఆయన తాలూకు ఆశయాలుతో పుట్టిన ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడి ముందు ఉన్నాయి, మా ముందు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు విజయవాడ పట్టణంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా అక్కడ ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని అప్పుడంతకు ముందు ఆవిష్కరించాం. ఒక దుర్బుద్ధితో గత ప్రభుత్వం దాన్ని తొలగించింది. అక్కడే ఉన్న పక్కనే ఉన్న ఆ పార్క్లో మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం 5 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని పునఃప్రతిష్ఠిస్తున్నాం. దాంతోపాటు ఆ పార్క్ వచ్చి వైఎస్ఆర్ పార్క్గా నామకరణం చేస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ పార్క్గా నామకరణం చేస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి మరియు అభిమానులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందరూ పాల్గొనవలసిగా కోరుతున్నాను.